గురుగారు చివరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా ఒమిక్రాన్ భయాలు స్థితిగతులకు సంబంధించి అనేక ఆందోళనలు ఉన్నాయి దీనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు ఉన్నాయి వారు ఏ విధంగా ఆత్మస్థైర్యంగా దృఢంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది తెలియజేయండి గురుగారు ముఖ్యంగా ఒమిక్రాన్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మాస్కులు తిరగవద్దని చెప్పడం లేదు ఒమిక్రాన్ దగ్గర నుంచి కానీ కోవిడ్ ఎలాంటి పేర్లతో రూపాంతరం చేయించిన మే దగ్గర నుంచి దాని డౌన్ఫాల్ ప్రారంభమైపోతుంది జూన్ జూలై నుంచి ఇంకొంచెం ప్రారంభమవుతుంది రాబోయేటువంటి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెల కల్లా ప్రశాంత వాతావరణం ప్రపంచం నెలకొంటుంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య ప్రదాత ఎవరు అంటే శ్రీ సూర్య భగవానుడు కనుక కొంతమంది ప్రతినిత్యం చేసేవారు ఉంటారు పూజలు చేయని వారు ఉంటారు ఆదిత్య హృదయం అనేది ఉంది కనుక ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయాన్ని చక్కగా ఒక్కసారైనా పట్టించడానికి ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మకర రాశిలోకి సూర్య సంచారం జరుగుతుంది పద్నాలుగవ తేదీ సంక్రాంతి పండుగ చాలామంది పదిహేనవ తేదీ అనుకుంటారు పదిహేను కానే కాదు ప్రత్యక్ష కనులతో పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి జగద్రక్షుడు శ్రీ సూర్యనారాయణ మకర రాశులకు ప్రవేశం చేయటని మనం నక్షత్రశాలలో టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు కనుక అది ఆ రోజు సంక్రమణం అంటే ఏంది పెద్దలు చనిపోయిన వారు పితరులకి మనం తర్పణ కార్యక్రమం వదులుతాం అలాంటి తర్పణ కార్యక్రమం వదిలిన కారణంగా మనకు పరోక్షంగా వారి ఆశీస్సులు కూడా లభిస్తుంటాయి కనుక తీరా పద్నాలుగు కాకుండా పదిహేనవ తేదీ పండగ చేసుకుంటే పుణ్యకాలం అయిపోతుంది పెద్దలు వెళ్ళిపోతారు అనుగ్రహం తప్పిపోతుంది కనుక ఒమిక్రాన్ భయాలు తొలగిపోతాయి పెద్దల ఆశీస్సులు కూడా మనకు ఉండాలి కనుక తేదీ సంక్రాంతి పండుగ చేసుకొని ఆ రోజే పొంగలి నివేదన పెడతారు సూర్యనారాయణ మూర్తి కనుక ఆ పొంగలి మన తమిళనాడు చాలా బాగా పెడతారు పొంగలి అంటే పండగేది సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగ రోజున ఆ మూర్తిని ఆరాధించండి సూర్యనారాయణమూర్తి స్తోత్రాన్ని పట్టించడానికి ప్రయత్నం చేస్తే ఎలాంటి చీకు చింత లేకుండా ఉండడానికి అవకాశాలన్నీ కూడా తప్పకుండా వస్తాయి ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరి